इक तिरुपति जिला तिरुचानूरु मार्केट यार्ड उचितंगा 124,000 मट्टी विग्रहालनु पंपिणी कार्यक्रम जरिगिंदी। ई कार्यक्रमानी चंद्रगिरी एम्मेल्ये चेविरेड्डी भास्कर रेड्डी प्रारंभिंचारु। इक आसिया बुक आफ् रिकार्डुलोकि एक्केरु। ई कार्यक्रमंलो जिला कलेक्टर वेंकटरमण रेड्डी, एस्पी परमेश्वर रेड्डी इतरुलु पाल्गोन्नारु। इक गणेश नवरात्रि उत्सवालु मुगिसिन तर्वात चंद्रगिरि नियोजकवर्ग स्थानिक प्रजा प्रतिनिधुलतो प्रत्येक रैलुलो शिरिडी यात्रकु तीसुकुवेल्तानुनि आयन अन्नारु। ई सदर्भंगा तिरुचानूरु मार्केट यार्ड नुंचि विग्रहालु तरलिस्तुन्नटुवंटि वाहनालु जेंडा ऊपि कलेक्टर वेंकटरमणारेड्डी, एस्पी परमेश्वर रेड्डी, विप चेविरेड्डी भास्कर रेड्डी प्रारंभिंचारु। गणेश उत्सवाल्लो भक्ति पाटलु तप्प सिनिमा पाटलु उंडकूडदनि, मद्यं सेविंचकुंडा भक्तितो गणेश नवरात्रि उत्सवाल्लो पाल्गोनालनि, बलवंतपु वसूळ्ळकु एक्कडा पाल्पडिनटुवंटि चर्यलु तप्पवनि हेच्चरिंचारु। ఇంటింటికి పంచడం అనేది సామాన్యమైన విషయం కాదు। అదే విధంగా మండలంలో ప్రధానంగా నాలుగు మండల ఆఫీసెస్ కి అంటే తహసీల్దార్ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, అదే విధంగా పోలీస్ స్టేషన్ వీటన్నిటికి కూడా పేపర్ గుజ్జుతో తయారు చేసినటువంటి ఇమిడియట్ గా వాటర్ లో వేస్తే ఇమిడియట్ గా సాల్వ్ అయ్యే సొల్యూషన్ గా మారిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి విగ్రహాలు తయారు చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం। సో నిజానికి ఈ రోజు పర్యావరణానికి సంబంధించినంత వరకు చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా। జూన్ 5వ తేదీన జనరల్ గా మనం పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం। ఈ రోజు తిరుపతిలో మన చంద్రగిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినంత వరకు పర్యావరణ దినోత్సవంగా నేను ఈ రోజును భావిస్తున్నా। అంత గొప్ప విషయము ఈ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని టేక్ అప్ చేసి పర్యావరణానికి అదే విధంగా సమాజానికి కూడా మరింత మేలు చేసేటువంటి కార్యక్రమాలు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు టేక్ అప్ చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇంత గొప్ప అవకాశాన్ని ఇటువంటి మీటింగ్స్ లో నేను పాల్గొనేటువంటి అవకాశాన్ని కూడా కల్పించినందుకు వారికి మరింత ధన్యవాదాలు తెలుపుతున్నాను। పర్యావరణ కాపాడడానికి సాక్షాత్తు ఈ రాష్ట్ర అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్లాస్టిక్ ఫ్లెక్సీలు కూడా నిషేధించడం జరిగింది। అంతగా గవర్నమెంట్ పర్యావరణంపైన దృష్టి పెడుతుంది। దేశంలో మొట్టమొదటి నియోజకవర్గం, మొట్టమొదటి రాష్ట్రం ఫ్లెక్సీలు సైతం నిషేధించింది। ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని తొందరగా కరిగిపోయే 124,000 మట్టి విగ్రహాలను సుమారుగా 160 పెద్ద విగ్రహాలను, పెద్ద విగ్రహాలన్నీ కూడా పేపర్ గుజ్జుతో చేసినవి, మిగతాని మట్టితో చేసినవి 2,500 టన్నుల మట్టితో తయారు చేసి 700 మంది కార్మికులు సమిష్టి కృషితో ఇట్స్ నాట్ మై ఇట్స్ నాట్ భాస్కర్ రెడ్డి వర్క్, నా ఒక్కడి వర్క్ కాదు ఇది, అనేక వందల మంది తన ప్రతి ఒక్కరూ ఒక టీంలా ఫామ్ అయి చేసినటువంటి సమిష్టి కృషి వల్ల ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక నియోజకవర్గంలో 120,000 ఇళ్లలో జరిగే పూజలో మట్టి విగ్రహాలు వాడే అవకాశం కల్పించడంలో ఈ సమిష్టి కృషిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని ప్రోత్సహించడానికి ఆశీర్వదించడానికి విచ్చేసిన మా ఎస్పీ గారికి, మా కలెక్టర్ గారికి ముఖ్యంగా మనస్ఫూర్తి